నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండా నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండా నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? క్షమమైన మరి ఈ దినమున ప్రభు ఆత్మ మనతో ఏమి మాట్లాడై ఉన్నదో, ఏ విషయాలు మనతో బోధించనై ఉందో ప్రభువుకే తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించే కొలది ఆ సత్యం. మరి మనకేమి జీవాహారం వడ్డించునై ఉన్నాడు ప్రభు, మనం సిద్ధమవుదాం, మన హృదయాలను సిద్ధం చేద్దాం, మనం ఆహ్వానిస్తాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనము ఒక్క మాట మాట్లాడలేము, ప్రయాణం చేయలేము, కదలలేము. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు, మనందరినీ సర్వసత్యములోనికి నడిపిస్తాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభువు మనతో మాట్లాడే శ్రేష్టమైన వాక్కును, అదేమిటో మనము వీక్షిస్తాం, అదేదో మన విందాం, మన హృదయంలోనికి చేర్చుకుందాం. ఇక మనం ప్రయాణం చేద్దాం వాక్యంలోనికి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో నుంచి ఒక వాక్యము మనం చదువుకుందాం. నేను చదువుతాను, మనము ఒకసారి మీ బైబిల్ తెరిచి చూద్దాం. చూడండి, నేను చదువుతున్నాను ప్రకటన గ్రంథం 1:10 చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశమున ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం, నీవు చూచుతున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గము, తుయాతైర, సర్తీషు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా ఎనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ 7 దీపస్తంభం మధ్యను మనుష్య కుమారుని పోలిన
ఒకని చూచి తిని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహిమాన్వితుడవైన తండ్రి, ఈ రోజున ప్రభువా, ఈ సమయమున ప్రభువా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. మీ మెల్లని స్వరము వినిపించండి, ప్రజ్వలింపచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, కొంత సమయం మీరు మాట్లాడమని, మీరు మాట్లాడితే మాకు ఈ వాక్యం అర్థమవుతుంది కనుక మీరు మాట్లాడి నామానికి మహిమ తీసుకురమని బిడ్డల హృదయాలన్నీ సంతృప్తిగా వాక్యంతో ఉతక స్నానం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యం ఈ ప్రకటన గ్రంథం అనేది ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు వ్రాశాడు. ఎప్పుడు రాశాడంటే ఆయనను తీసుకెళ్ళి పద్మాసు దీపములో వేసినప్పుడు ఒక ప్రభు దినం అంటే ఆదివారం ఇదే సమయం అనుకోండి పోని. ఈ సమయంలో ఇదే సండే ఆదివారం ఈ సమయంలో మరి ఆ భక్తుణ్ణి దేవుడు దర్శించిన సమయమేమో. ఇప్పుడు కూడా మనలను దేవుడు దర్శించే సమయం ఇది. కనుక యోహాను గారిని దేవుని ఆత్మ దర్శించి ఏం చెప్తుందంటే, ప్రభు దినమందు ఆత్మ వసుడనైతి ఉంటిని అంటున్నాడు. ఆత్మ అంట సంధించిందంట. ప్రభు ఆత్మ ఏ వ్యక్తినైతే సంధిస్తుందో ఆ వ్యక్తిలో నుంచి మాత్రమైన జీవజలములు ప్రవహిస్తాయి. జీవజలములు ప్రవహించి ఆ జీవజలములు ఎవరినైతే తాకుతుందో వారి హృదయాలు పులకరించి తెరువబడతాయి. తెరువబడినప్పుడు ప్రభు వారి హృదయంలోనికి ప్రవేశించి వారితో సహవాసం చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చల్లని వేళ్ళలో దేవుని మెల్లని స్వరం మనకి వినపడుతుంది కదండి. అట్టి రీతికినే ప్రభు స్వరము, బూరధ్వని వంటి గొప్ప స్వరము వింటున్నాడు. ఎవరు? మనం విన్నట్టే యోహాను గారు కూడా వింటున్నాడు. అపోస్తులైనటువంటి యోహాను గారు వింటున్నాడండి దేవుని స్వరం. ఇంటూ ఉంటే మరి నీవు చూచుచున్నది వింటా ఉంటే దేవుడు చెప్తున్నాడు, నీవు చూచుచున్నది, నీవు వింటున్నది పుస్తకంలో వ్రాసి నువ్వు వీటిని వ్యర్థంగా చేయవద్దు, వీటిని వ్రాయి, ముందు వ్రాసి సంఘాలకు పంపించు. ప్రియా దైవ జనంగమా, నీకు దేవుడు ఏమైతే బయలుపరుస్తాడో దాన్ని వెంటనే నువ్వు ఇంకొకరికి పంచుకోవాలి. అప్పుడు దేవుని యొక్క మహిమైశ్వర్యం ప్రజ్వలింపబడుతుంది, అది విస్తరింపబడుతుంది. కనుక ఏదైతే నీవు ఈ ఆదివారం రోజు ఆత్మస్పీడ్తో ఉన్నావో, ఏం చూసావో, ఈ విషయాలన్నిటినీ సంఘాలకి వరై అని చెప్పాడు. అది ప్రకటన గ్రంథం వృత్తాంతం. ఈ గ్రంథాన్ని రాయటానికి దేవుడు పద్మాసు దీపానికి తన భక్తుని తీసుకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఈ గ్రంథాన్ని రాస్తూ సంఘాలకు పంపించమంటున్నాడు. ఈ మాటలు ఏమైతే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడో, బయలుపరిచినటువంటి ఈ వాక్కులను సంఘాలకి పంపించమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. కనుక ఇటు రీతిగా మరి పంపిస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘానికి పంపిస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, 2వ అధ్యాయంలో
ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు విలాగు రాయం. ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించువు అలయలేదనియు నేను ఎరుగుదును. ఏం చెప్పుకున్నట్లు ఫస్ట్ సంఘానికి ఎఫెసులో ఉన్న సంఘానికి దేవుడు ఏం మనం చెప్పమంటున్నాడండి, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. చూసారండి, కానీ నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే, చూసారండి, తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఓ ఎఫెసు సంఘమా, ఎఫెసులో ఉన్న ఓ సంఘమా, నీవు ఎన్ని కనుగొన్నావు, అపోస్తులు కాకపోయే అపోస్తులను చెప్పుకునే వారిని కనుగొన్నావు, అబద్ధికులను కనుగొన్నావు, మంచిదే అంటూ నీ సహనము నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నా నామము నిమిత్తము నీవు ఎంత భారమైన సహించావని నేను ఎరుగుదును అని రాయి ఆ సంఘానికి, మొట్టమొదటి సంఘానికి, ఎఫెసులో ఉన్న సంఘానికి విలయరాయి అని చెప్తూ ఈ మాటలన్నీ చెప్తున్నాడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలలేదని నేను ఎరుగుదును. దేవుడు ఎరుగుతున్నాడయ్యా అని చెప్పి రాయి ఆ సంఘానికి, బలపరచు ఆ సంఘాన్ని. ఆ సంఘములో ఉన్న అపోస్తులు ఎవరో, అపోస్తులు కాని వాళ్ళు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో, చెడ్డవాళ్ళు ఎవరో, ఈ విషయాలన్నీ నేను ఎరుగుదును, దేవుడు ఎరిగాడని రాయి అని చెప్పాడండి యోహాను గారు. ఉన్నది ఉన్నట్టుగా అపోస్తులైన యోహాను గారు ఉన్నది ఉన్నట్టుగా ఆ సంఘానికి రాశాడు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని బిడ్డలారా, అది దైవజనుడు లక్షణం. అపోస్తులైన యోహాను గారు దేవుడు ఆత్మ ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నాడు. కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఆయనను మొదటి నీకున్న ప్రేమ నీకు వదిలివేసితివని, మొదట ఉన్న ప్రేమ వదిలివేసావని రాయి అన్నాడు. మరి యోహాను గారు ఈ మాట అన్నప్పుడు నువ్వు మొదట ప్రేమను వదిలేసావంటే నన్ను ఊరుకుంటారయ్యా అని అడగలేదు. ఇది రాశాడండి అంతేను, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసు ఎత్తే దైవజనుడు. వార్త దేవుడు మాట్లాడతాడు, వారికి దర్శనాలు ఇస్తాడు, వారు ఏం చేయాలో ఏం బోధించాలో ఇవి నేర్పిస్తాడు దేవుడు. అది ప్రియ సంగమ, నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుని పిల్లలు యథార్థులై ఉంటారు, యథార్థంగా మాట్లాడతారు, వారు ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడరు. వాళ్ళు దేవుని పిల్లలు, అపవాది పిల్లలు వేరు, దేవుని పిల్లలు వేరుగా ఉంటారు. వారి మాటలు వేరు, దేవుని కుమారుల మాటలు వేరుగా ఉంటాయి, అపవాది పిల్లల మాటలు వేరుగా ఉంటాయి. అయ్యే మనం గుర్తిరగాలి, అసలు ప్రభుని గుర్తిరగాలి అసలు మెయిన్. రుచి చూచి వెరిగి తిని యెహోవా ఉత్తముడు అని రుచి చూడాలి, వెరగాలి, ఎరగాలి ప్రభుని. అప్పుడు దేవునితో మనం మన సహవాసము బంధం ఐక్యమై ఉంటుంది. కనుక ఈ మాటల్ని బోధించాడు ఆ సంఘానికి. ఈ రెండవ సంఘంలో ఏం మాట్లాడుతున్నాడంటే, మరి ఆ సంఘానికి అలా చెప్తూ స్మరణలో ఉన్న సంఘపు దూతకు విలాగు రాయము, మొదటి వాడను కడపటి వాడనైన కడపటి వాడనై ఉండి మూర్తులు మృతులనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును.
అంటే దీని అర్థం ఏంటంటే సమస్తము ప్రభు ఎరుగును అని మనం గమనించాలి. అసలు మనం మాట్లాడే విషయాలు కానీ మనం చేసే క్రియలు కానీ మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నాము ఇవన్నీ ప్రభు ఎరుగని తెలుసుకోవాలి. అప్పుడు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో ఆ విషయాలు మనకు ప్రభు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ముందు ప్రభు ఎరుగని తెలుసుకోవాలి. అసలు మనం నెంబర్ వన్ చూసుకున్నట్టయితే మనం ఏం చేయాలంటే ముందు మొట్టమొదటగా ప్రభుని గుర్తించాలి, నెంబర్ టూగా ప్రభు మనలో ఎరిగి ఉన్నాడని గుర్తించాలి. ఇది అసలు విషయం. ప్రభు ఎరిగి ఉన్నాడు, సమస్తం తెలుసని వ్రాయమంటున్నాడు. నేను ఎరుగుదును ఎంత కనుక ప్రియ దేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించితే ఆయనను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీవు కలుగు దూషణ నేను ఎరుగుదును. సాతాను వారి వలన కలిగే దూషణ కూడా నేను ఎరుగుదును. సమస్తం ఎరిగినవాడండి దేవుడు. దేవుని దగ్గర దాచబడేది ఏం లేదు. మనము పశ్చాత్తాప పడాలి దేవుని ఎదుట. ఎప్పుడు కూడా దినదినము పశ్చాత్తాప హృదయముతో దేవుణ్ణి, ప్రభువా ఇదిగో ఈ సమయంలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, నా సమస్తము ఎరిగిన వాడవు నువ్వు, నా సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు నువ్వు, కనుక మీకు స్తుతులు చెల్లిస్తున్నానని చెప్పాలి. ఇక్కడ చూసినట్టయితే నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుసు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. సాతాను వారి వలన కలిగే దూషణ కూడా ఎరుగుదును. నువ్వు దేవునితో ఉన్న రిలేషన్ను బట్టి సాతాను నేను శోధించవచ్చు, కానీ అది కూడా నేను ఎరుగుదును. ప్రభుకు ఎరుగు, సమస్తం ఎరుగు. కనుక నీవు పొందబోవు శ్రమలకు భయపడకుమో, భయపడకుమో. స్పన్నలో ఉన్న సంగమా భయపడకుము. అట్టటి స్వాదనలు వచ్చిన సాతాను తంత్రములు ఎన్ని గిలిపిలి కలిగిన భయపడకూడదని చెప్తున్నాడు దేవుడు. భయపడకూడదని. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఎన్ని వచ్చినా స్వర్ణలో ఉన్న సంగమా భయపడకుమో. సమస్తము నేను ఎరుగుదును. మిమ్మల్ని ఎలాగ కాపాడవాలనో నాకు తెలుసు. ప్రభువు మాటలండి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడండి. మొదటివాడండి ఆయన, కడపటి వాడండి, మృతుడై సజీవుడైన దేవుడండి, మరణపు ముళ్ళు విరిచిన దేవుడండి. ఎంత గొప్ప దేవుడండి. పునరుద్ధరణ శక్తితో మనలను మరి ఆయన సంధిస్తూ ఉన్నాడు. ఎన్ని మాటలు చెప్తా ఉన్నాడండి దేవుడు, ఎన్ని వ్రాయమంటున్నాడండి. నమ్మకముగా ఉండుమో, నమ్మకముగా ఉండుమో. బా ఎంత గొప్ప మాట ఈ మాట. సహించుము, శోధన సహించుము, అపవాది వేసి అగ్నిబాణాలను ఆర్పు, సహించు, నమ్మకముగా ఉండు, నమ్మకముగా ఉండు. ఎంత గొప్ప మాటలు ప్రభు. నమ్మకముండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. చూశారండి, స్పన్నలో ఉన్న సంగమా నమ్మకంగా ఉండు. సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు, సాతానుడు గిలిబిలి పెడుతున్నాడు, సాతానుడు ఎన్నో అపవాది తంత్రములు నీ మీద కుమ్మరిస్తున్నాడు, నిన్ను శోధనలో పడేయాలని చూస్తున్నాడు, నిన్ను హింస పెట్టాలని చూస్తున్నాడు, శ్రమ పెట్టాలని చూస్తున్నాడు. ఎన్ని జరుగుతున్నాను సహించు, సహనం కలిగి ఉండు, నీవు నమ్మకంగా ఉండు, నమ్మకముగా ఉండు. ఈ సంఘానికి నమ్మకత్వాన్ని గురించి మరి వ్రాయమంటున్నాడండి. నమ్మకత్వం గురించి వ్రాయమంటున్నాడండి. నమ్మకంగా ఉన్నవారికంట దేవుడు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదను. నమ్మకస్తులకి జీవ కిరీటము దేవుడిస్తాడు. అపవాది అయితే గాయపరుస్తాడు, ఎన్నో చిత్రహింసలు పెడతాడు, కానీ దేవుడు జీవ కిరీటం ఇస్తాడు నమ్మకస్తులకి. దేవుని పిల్లలకి జీవ కిరీటం పొందే అవకాశం ఉందంటాడు. తర్వాత మూడో సంఘములోనికి పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయమంటున్నాడు మరి యోహాను గారితో, వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా,
సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఎక్కడ ఉన్నావు? సాతాను సింహాసనము వేసుకొని ఉన్న స్థలములో నువ్వు కాపురమున్నావు. సాతాను బుద్ధిలే నీకు, సాతాను మాటలే నీకు, అపవాది శేష్టలే నీకు. అపవాది ఆ గాలమేసి నిన్ను లాగుతుంది, ఆ ఆటికి అనుసరులుగా ఉన్నావు నువ్వు. సాతాను సమాజము ఆ సింహాసనం వేసుకున్న స్థలంలో ఉన్నావు నువ్వు, కాపురం ఉంటున్నావు. పెర్గమ సంగములో ఉన్న సంగమ బా, దేవుని యొక్క మహిమైశ్వర్యము ఇట్లా క్లుప్తపరుస్తున్నాడండి, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు? ఆ సాతాను యొక్క సింహాసనం ఎదుట ఉన్నావా? పరిశుద్ధ స్థలము వదిలిపెట్టేసి వ్రై అంటున్నాడు. నా శిష్యుడైన యోహాన్ గారు నువ్వు రాయ్ అంటున్నాడు. పద్మాసు దీపంలో మరి అక్కడి నుంచి రాస్తున్నాడు ఈ మాటలు ఈ సంఘాలకి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పుతెములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్టును జారత్వము చేయునట్టును ఇశ్రాయేలుకు ఉరి ఒగ్గునట్లును బాలాకునకు బిలాము బోధను అనుసరించు వారితో నీలో ఉన్నారు. బిలాం బాలాక్ చూశారండి, అట్టి స్థితిలో ఉన్నారు మీరు అని చెప్తున్నాడండి ప్రభు. చాలా ఉన్నాయండి ఈ బాలాకు బిలాం సంగతి, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ మనకు తెలుసు. బాలాకు బహుమానం కోసము బిలాం ప్రవక్త మరి దేవుని కోల్పోయాడు. కనుక ప్రియ దేవుని బిల్లారా, ఆ సంఘానికి అలాగా రాయమన్నాడు ప్రభు ఆత్మ, అలా రాశాడు. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి నాలుగో సంఘం, తుయాతైరలో ఉన్న సంఘపు దూతకు విలాగు రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. ప్రభు ఎరుగు అంతే, ప్రభు ఎరుగండి సమస్తము. నువ్వేం చేస్తున్నావో ఏ నేనేం చేస్తున్నానో సమస్తము నువ్వు ఎరుగునని మనం తెలుసుకుంటే ప్రభుని గుర్తిరుగుతాం. గుర్తిరిగినామంటే ఇంకే పని చేయము. ఇది దీంట్లో ఉన్న ఆన్సర్, తాత్పర్యం. ప్రభు ఎరుగునని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, గుర్తిరుగుతామో, అప్పుడు మనం ఏం చేస్తామో, మనం చేసే ప్రతి పని మనకు తెలుస్తుంది ప్రభు ఎరుగును అనే విషయానికి. ప్రభు ఎరుగును అంతే, మన సమస్తము ప్రభు ఎరుగును. మరి తుయతల్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాసి, నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, అదేదనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజెబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిండ్రకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొంద నల్లదు. చూసారా, మారు మనసు పొంద నల్లట్లేదు. జారశ్రీ యెజెబెల్ నువ్వు ఉండనిచ్చావు, దాన్ని మంచం పట్టించా, ఎన్నో చేశా, అయినా సరే దాని జారత్వం విడిచిపెట్టట్లేదు. జాగ్రత్త నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, జాగ్రత్త. దేవుడుతో మనం సెలగట్టు మాడకూడదు. దేవునితో సమాధానం బంధంతో జీవించాలి. దేవుడు సమస్తం వెరుగును, దేవుడు వెరుగును. కనుక ఈ నాలుగో సంఘముతో విలాగ మాట్లాడాడు. ఇక మనం చూసినట్లయితే మరి ఐదో సంఘంలోనికి వెళ్ళినట్లయితే మనము సార్దిస్ సంఘంలో ఉన్న సంఘపు దూతకి విలాగు రాయము, ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎలా అనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనుక
జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇప్పుడు బలపరచుకోమంటున్నాడు దేవుడు, మిగిలిన వాటిని బలపరచుకోమంటున్నాడు, సావనయున్న వాటిని బలపరచుకోమంటున్నాడు సార్దిస్లో ఉన్న సంఘానికి. కనుక మరొక సంఘ ఫిలదెల్ఫియా సంఘానికి వెళ్తే, ఫిలదెల్ఫియా సంఘానికి వెళ్తే అక్కడ ఏం చెప్తున్నా చూడండి. ఫిలదెల్ఫియా సంఘంతో మనం చూసినట్లయితే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా ఏవాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు తీసిన తలుపుని ఎవడు వేయలేడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఫిలదెల్ఫియ సంఘంతో దేవుడు మాట్లాడిన ఈ మాటలను రాయమన్నాడు. మరి ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు రాశారు. లాస్ట్ మరి ఏడవ సంఘంతో, లవోదీపకయ సంఘంతో ఏ ఇలాగ మాట, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియు నైనా వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు నున్నెచ్చగా ఉన్నావు, కనుక నేను నీ మీద ఉమ్మువే ఉద్దేశించుతున్నాను, నీవు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండినా ఎంత మంచిది అని చెప్పేసి దేవుడు ఆ సంఘానికి ఈ మాటలను రాస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్ణతీతంలో ఇవన్నీ చాలా ఒక్కొక్కటి బలమైంది కాబట్టి, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క గంట వర్ణించేది కాబట్టి, ఈ అరగంటలో ఎన్ని ఇమిడిచలేం కాబట్టి, దేవుడు ఈ సంఘములతో తన అపొస్తలైన మరి యోహాను గారితో తన శిష్యుడితో పద్మాస దీపముల నుంచి ఏడు సంఘాలకి ఎవరిని ఇచ్చాడు రాయమన్నాడు, రాశాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. ఈ ఏడు సంఘాల వివరణ కొంచెము బయలుపరిచారు. నీ బిడ్డలతో మాట్లాడేందుకు కృతజ్ఞతలు. పత్తి బిడ్డ హృదయంలో చేర్చుకొని ఫలించు భాగ్యం దయచేయమని, నాయన ఈ మాటల్లో మకరందం నాయన మీరు ప్రజలింపచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు అని నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్. ఇవ్వండి మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.